మీకు ఇది పరిచయం ఉన్నదేనా? దగ్గర నుండి చూడండి. అవును, ఇది జెమిని వైరస్ లక్షణం. కానీ ఒక సందేహం, ఈ వైరస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది నీటి నుండి వస్తుందా లేదా గాలి నుండా? ఇది మట్టి నుండా లేదా విత్తనాల నుండా? సరే, ఇది వీటిలో దేని నుండి కాదు. ఇక దీనికి సమాధానం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనిని తెల్లదోమ తీసుకువస్తుంది. ఈ వైరస్ దాడిని విస్తరిస్తుంది. అవును, అది నిజమే. ఇది ఎలా జరుగుతుందో మనం తెలుసుకుందాం. తెల్లదోమలు అనేక గుడ్లను పొదుగుతుంది. ఈ గుడ్లు పిల్లదోమలుగా మారిపోతాయి. ఆకులలో రసాన్ని పీల్చటం మొదలు పెడతాయి. వైరస్ సోకిన ఆకు నుండి రసం పీల్చుకున్నప్పుడు ఇది స్వయంగా వైరస్ ఆహారంగా తింటుంది. ఈ పిల్లదోమలు తమ జీవిత చక్రంలో రెక్కలు దోమలుగా మారుతుంది. ఈ తెల్లదోమ వైరస్ ని వ్యాపించేలా చేస్తుంది. ఇది వైరస్ లేని మొక్కల నుండి రసం పీల్చుకుంటున్నప్పుడు ఆ మొక్కలకు కూడా వైరస్ వ్యాపిస్తుంది. ఒక్క తెల్లదోమ పురుగు ఉంటే చాలు అన్ని మొక్కలకు వైరస్ వ్యాపింపచేయడానికి. ఇది ఒక ఆందోళనకరమైన వాస్తవం. వైరస్ తెగులు లక్షణాలు వెంటనే కనిపించవు. దీనికి 2 నుండి 3 వారాల సమయం పడుతుంది. జెమిని వైరస్ 20 నుండి 80% వరకు దిగుబడి నష్టాలను కలిగించగలదని తెలుసుకోవడం ఆందోళనకరమైనది. భయంకరమైన వాస్తవం ఏమంటే, ఈ ప్రక్రియ ఒకసారి ప్రారంభమైతే తెగులు నియంత్రణ సాధ్యం కాదు.